ఏం మల్లేశు బీసీలకు సర్కారు 100,000 రూపాయలు ఇస్తుందంట అప్లై చేసినావా ఏమో నరసింహన్న చెప్పుకుంటే సిగ్గుపోతా చెప్పకపోతే మానం పోతుంది అన్నట్టుంది మా పరిస్థితి అగో కదేది గట్ల అంటావు కేసీఆర్ సర్కారు ఒక్కో కులానికి ఒక్కో బంద్ పథకం పెడుతుంటే ఇగో నరసింహన్న నీకు తెలివంది ఏముంది దళిత బంద్ అని దళితులను ముంచినట్టు ఇప్పుడు బీసీల బంద్ అని ఓట్ల కోసం కొత్త డ్రామా సృష్టి చేసిండ్రు మరి నీకు వచ్చేనా లచ్చ లచ్చనా అబ్బొచ్చనా అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి నాగం అన్నట్లుంటే ఇలా ముచ్చట్లు అప్లికేషన్లు ఏమో లచ్చలల్ వస్తే సక్కంగా 1,000 మంది కూడా వంచలేదు ఇక నాకేడ లచ్చ మరి ఎట్లా మారాలే నీ బతుకులు అదే అన్న ఈ సర్కారుకు కర్రు కాల్చి బాధ పెడితేనే కానీ మా బతుకులు మారదు మొదటిసారి ఎలక్షన్ల అప్పుడు ఎంబీసీ కార్పొరేషన్ అన్నారు 500 కోట్ల బడ్జెట్ అన్నారు 5 పైసలు కూడా ఇవ్వదు ఇప్పుడేమో 100,000 రూపాయలు ఇస్తామంటున్నారు ఈ బోకర్ మాటలు నమ్మేది లేదు ఈసారి ఎలక్షన్లో మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి అంతే మరి అందరు దొంగలనంటే మాట్లాడుతున్నావు ఈసారి ఓటేవలకేస్తావు ఇగో నరసింహన్న మనసంటల బతుకులు మారాలంటే మన కోసం ఐపీఎస్ ఉద్యోగం వదిలిపెట్టుకొని వచ్చిన నిజాయితీ గల ఆర్ఎస్ ప్రవీణ్ సార్కే ఓటేయాలి జై ఆర్ఎస్పి జై జయ హో బిఎస్పి